ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను ఎంతో మంది అధిరోహిస్తుంటారు కానీ ఆక్సిజన్ లేకుండా పర్వతాలు ఎక్కడమంటే ప్రాణాలతో చెలగాటమే ఇలాంటి అద్భుతమైన సాహసంతో అబ్బురపరిచాడు ఓ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ తనకి ఇష్టమైన పర్వతారోహణలో అరుదైన ఘనతను సాధించాడు ప్రపంచంలోనే 8వ ఎత్తైన పర్వతాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించాడు ఇంతకి ఎవరా అడ్వెంచరస్ టెకీ అనుకుంటారా లెట్స్ వాచ్ ది స్టోరీ సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకున్నావేమో అనే సినిమా డైలాగ్ గుర్తుందా ఇక్కడ కనిపిస్తున్న హైదరాబాది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కు అత్తికినట్టు సరిపోతుంది ఇతను కూడా సాఫ్ట్ గా కనిపిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కానీ ఇతను చేసిన సాహసం గురించి వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ తో ఆడుకోవటమే కాదు ప్రాణాలతోనూ చెలగాటం ఆడగలరని నిరూపించాడు నల్లబెల్లి అనురాగ్ రెడ్డి కర్మన్ ఘాట్ కు చెందిన ఇతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు లక్షల్లో జీతం సాఫీగా సాగుతున్న జీవితం కానీ మనసన్నక కాసింత కళాపోసన ఉండాలని కాస్త భిన్నంగా ఆలోచించాడు రొటీన్ గా సాగుతున్న జీవితంలో ఏదైనా కిక్ యాడ్ చేయాలనుకున్నాడు అందుకోసం తనకిష్టమైన మౌంటైన్ ట్రెక్కింగ్ పై దృష్టి పెట్టాడు అందరిలా కాకుండా ఆక్సిజన్ సాయం లేకుండా పర్వతాలు ఎక్కడం సాధన చేశాడు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో 8వ స్థానంలో ఉన్న మానుసులు శిఖరంపై గురిపెట్టాడు అతని పట్టుదలకు కఠోర సాధనకు 8163 మీటర్ల ఎత్తైన మానుసులు శిఖరం సలాం కొట్టింది తొలి ప్రయత్నంలోనే ఆక్సిజన్ లేకుండా ఈ శిఖరాన్ని అధిరోహించిన అరుదైన ఘనతను అనురాగ్ రెడ్డి సొంతం చేసుకున్నాడు నేపాల్లో మంచు దిబ్బలతో కూడిన పర్వత శిఖరం మానుసులు 8163 మీటర్ల ఎత్తైన ఈ పర్వత శిఖరం ప్రపంచంలో అత్యంత ఎత్తైన 8వ పర్వతం రక్తం గడ్డకట్టే మైనస్ డిగ్రీల వాతావరణం వల్ల ఈ పర్వతాన్ని అధిరోహించే వారికి ఆక్సిజన్ సపోర్ట్ తప్పనిసరి కఠోరమైన సాధన చేస్తేనే ఆక్సిజన్ లేకుండా ఈ పర్వతాన్ని అధిరోహించడం సాధ్యమవుతుంది ఆక్సిజన్ లేకుండా మానుసులను అధిరోహించాలని ప్రయత్నించి విఫలమైన వారు ఎందరో ఉన్నారు కానీ కఠోర సాధన చేసిన అనురాగ్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు ఆక్సిజన్ లేకుండా మానుసులు పర్వత శిఖరపు అంచుకు చేరాడు మానుసులు పర్వత శిఖరంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అనురాగ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు మౌంట్ ఎవరెస్ట్ వరల్డ్ లో ఓన్లీ 200 ఆర్ సో పీపుల్ ఆక్సిజన్ లేకుండా చేశారు సో ఫార్ సక్సెస్ఫుల్లీ ఎవెన్చువలీ మై ప్లాన్ ఇస్ టు డూ మౌంట్ ఎవరెస్ట్ బట్ స్లోలీ స్టెప్ బై స్టెప్ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఐ కెన్ గో మనాస్లు 8163 మీటర్స్ అండ్ ఎవరెస్ట్ వచ్చేసి 8848 మీటర్స్ సో 700 మీటర్స్ ఐ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్ సో మా కాలు ఈస్ ద ఫిఫ్త్ హైయెస్ట్ 8400 అండ్ సంథింగ్ సో స్టెప్ బై స్టెప్ ఐ హ్యావ్ టు సీ హౌ మై బాడీ టేక్స్ ఆన్ వితౌట్ ఆక్సిజన్ హౌ మై బాడీ ఫీల్స్ ఎట్ దట్ ఎలివేషన్ సో బట్ ఎవెన్చువలీ గోల్ ఈస్ ఎవరెస్ట్ ప్రపంచంలోని అత్యున్నత పర్వత శిఖరాలను ఆక్సిజన్ లేకుండా ఎక్కటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనురాగ్ రెడ్డి మానసులు విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఎవరెస్ట్ పై గురిపెట్టాడు ఆక్సిజన్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించేందుకు సాధన చేస్తున్నాడు అనురాగ్ రెడ్డి సాధించిన ఘనతపై అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకైతే నిజం చెప్పాలంటే హార్ట్ఫుల్ గా భయంతో పాటు ఇష్టం కూడా లేదు పంపించడము బట్ ఆయన ఆలోచన స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక భగవంతుడిని కోరుకోవడం ఏంటంటే అన్నీ తొందరగా అచీవ్ అయ్యి వచ్చి మేమనుకున్న గోల్ని కూడా ఆయన రీచ్ చేయాలనేది మా ఆలోచన యాజ్ ఏ పేరెంట్స్గా అయితే మాకు భయం అనేది ఉంటుంది కానీ ఇంక ఆయన ఏం అదే ఉన్నది కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది తప్ప ఇదొకటి గ్రేట్ అచీవ్మెంటే కాదంటే కానీ ఒకటి 1 వీక్ 10 డేస్ మాకు కమ్యూనికేషన్ లేదు అప్పుడు చాలా భయం వేసింది కానీ ఇంకా ఇప్పుడైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మొత్తానికి సాహసాల బాటలో సాగుతున్న ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది అమెరికాలో ఉద్యోగం సాఫీగా సాగుతున్న జీవితం లక్షల్లో జీతం ఇవన్నీ ఏది తనకొద్దనుకున్నాడు ఒక హైదరాబాద్ యువకుడు పర్వతారోహణపై అత్యంత ఆసక్తితో ప్రపంచంలోనూ 8వ అత్యధిక పర్వతం అయినటువంటి మానసులు పర్వతాన్ని వితౌట్ ఆక్సిజన్తో ఎక్కి అందరినీ అబ్బురపరిచాడు తనకు అవకాశం వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్దవైనటువంటి పర్వతాలను కూడా వితౌట్ ఆక్సిజన్తో ఎక్కాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు
ఇలాంటి ఒక అద్భుతమైన పర్వతారోహణకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న నల్లబల్లి అనురాగ్ అందరికీ ఆదర్శవంతుడు. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి పండరేటి న్యూస్ కర్మన్ ఘట్ నుంచి.